ఏనానా యోహాను సువార్త 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం 6వ వచనం చదువునైనా పిలాతు ఆయన యందు ఏ దోషం నాకు కనపడలేదు ఆ యేసుప్రభువును చూసి ఇతను యందు ఏ దోషం నాకు కనిపించలేదు గనుక మీరే ఆయన తీసుకెళ్లిపోయి సిలువ వేయండి ఆ మీరే తీసుకెళ్లిపోయి సిలువ వేయండి అన్నాడు వాళ్ళతో చెప్పాను వాళ్ళతో చెప్పాడు యూదులతోనే ఇప్పుడు పిలాతు చెప్పింది చట్టానుసారంగా చెప్పాడా లేఖనానుసారంగా చెప్పాడా పిలాతు పిరికివాడు ఆయన అంటే చట్టానికి లోబడి తన యొక్క న్యాయాన్ని ఇప్పుడు విషయంగా గమనించండి అది స్విచ్ ఆఫ్ చేసేయండి దాన్ని రీసౌండ్ వచ్చేస్తుంది రైట్ మీరు కూర్చోండి ఇప్పుడు ఠాణా చట్టం కింద వీడిని ఎవడిని సినిమా యాక్టర్ ఎవడు వాడు సంజయ్ దత్ గారిని అరెస్ట్ చేశారు 7 ఇయర్స్ వాడికి అప్పుడు వేశారు సంజయ్ దత్ గారిని అరెస్ట్ చేశారు బెయిల్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది ఇండియన్ పెనల్ కోడ్ ఇండియన్ పెనల్ కోడ్లో వాడికి 5 ఏళ్ళు కనికరించేశారండి 5 ఏళ్ళు కనికరించేశారు మరి ఇప్పుడు సినిమా యాక్టర్లు ఈరోజు రాజకీయ నాయకులు సెంట్రల్ మినిస్టర్లు వీళ్ళందరూ వెళ్ళేదే క్షమించండి అని చాలా మంచోడు అంటున్నారు అదెంతవరకు న్యాయం ఇప్పుడు మంచోడు అప్పుడు AK-47 నీ దగ్గర ఎందుకుంది పోలీస్ పర్మిషన్ తీసుకున్నావా పోలీసు దగ్గర నువ్వు తుపాకీ తీసుకున్నట్టుగా లైసెన్స్ ఉంది అసలు AK-47 అనుమతించదు ఇండియన్ గవర్నమెంట్ AK-47 అనుమతించదు మరి వీడి దగ్గరికి ఎలాగొచ్చింది అంటే అండర్ వరల్డ్ డాన్ ఇబ్రహీం దావూద్ గారితో వీడికి సంబంధాలు ఉన్నాయి అబు సలేం అనేవాడితో సంబంధాలు ఉన్నాయి అక్కర మార్కులు వీళ్ళంతా అబు సలేం అనేవాడు కూర్చికెళ్ళిని తీసుకొచ్చి జైల్లో పడేశారు మరి జైల్లో ఉన్నాడు వాడు మరి దావూద్ గారు ఈ పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు కొన్ని 100ల మందిని పట్టణం పెట్టుకున్నాడు దౌర్భాగ్యుడు దావూద్ మరి వాడి కుట్రలో వీడు భాగస్థుడు వీడు బాబు మినిస్టర్ అవుతావు ఎంపీ అవుతావు అనేవాడు వాళ్ళ అమ్మ సినిమా యాక్టర్ అయితే అవడకు కావాలా ఈరోజు సినీ ఫీల్డ్లో అందరూ కూడా రాజకీయ నాయకులు కూడా ఏదో క్షమాభిక్ష పెట్టడం వీళ్ళు ఎవరు అడగడానికి చట్టాన్ని అమలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు సార్వభౌమ అధికారం ఉన్నప్పుడు చట్టాన్ని ఇండియన్ పెనల్ కోడ్ కూడా అమలు చేయాలి కనుక వాడిని అసలు ఏదో ఈరోజు నిజంగా మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి కానీ మళ్ళీ దీన్ని యాక్షన్ స్పెషల్ బెంచ్ కానివ్వండి లేదా ప్రధాన ఎవడో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఆ టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత ఇటు క్షమాభిక్ష పెట్టకూడదండి అలాంటప్పటికి మీరు ఆ కోర్టును ఎందుకు గౌరవించడం మరి ఎవడో కసబ్ గారిని ఉరిదీసావు ఇంకెవడో ఉరిదీసావు తప్పు నేరస్తులందరినీ ఉరిదీసేస్తున్నావు చట్ట ప్రకారంగా మరి వీడికి చట్టం వర్తించదా ఈ దేశం కానివాడు పరాయి దేశస్తుడే తప్పు చేస్తే దేశద్రోహం నేరం వాడి మీద ఆపాదించబడితే ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారంగా మన చట్ట ప్రకారంగా వాడికి మనం శిక్ష విధిస్తున్నాం మరి ఇతరుడైన వాడికి మరి వాళ్ళ దేశ చట్టాన్ని మనం అమలు చేయకుండా మన దేశ చట్టాన్ని మనం మన నేరం ఇక్కడ జరిగింది కనుక మన పెన్నుల కోడ్ ప్రకారంగా చాలామందిని ఉరిదీశాం చాలామంది జీవితకాలం ఖైదీ వేశారు మరి ఇప్పుడు వీడికి ఎందుకు క్షమాభిక్ష పెట్టాలి ఏమండి మరి రాజకీయ నాయకులు మంత్రులుగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు వీళ్ళెవరండి చట్టాన్ని మార్చడానికి అంటే అవకాశవాదులా అంటే వాళ్ళు బాబు ఏదో ఎంపీ అయ్యాడు లేదా వీడేదో మినిస్టర్ చేశాడు వాళ్ళు మినిస్టర్లు చేశారని మినిస్టర్లు ఆల్ మినిస్టర్స్ క్రిమినల్స్ అంటాను నేను ఎప్పుడు వీళ్ళంతా క్రిమినల్స్ వీళ్ళంతా నేరస్తులు మరి వీడికి అమలు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని రిఫ్యూజ్ చేయడానికి వీళ్ళెవరు క్షమాభిక్ష ఎందుకు పెట్టుకుంటున్నారు వీడికి వీడి చరిత్ర చూస్తే చిన్నప్పటి నుంచి వీడికి పరమ రోగువాడు మత్తుమంతులకు అలవాటు పడ్డాడు వాడిని దేశం పంపించా మత్తుమంతులు అలవాటు నుంచి వాళ్ళ బాబు తప్పించాడు సునీల్ దత్తు నర్గీస్ మళ్ళీ ఇక్కడికి వచ్చేటి ఇక్కడికి వచ్చిన తర్వాత పోహరి వేషాలన్నీ వేసుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని తిరుగుతున్నాడు వాడు అడిగి లేని చెడ్డగుణం ఉంటే ఏం లేదు సంజయ్ దత్ గారికి వాడికి ఎందుకు క్షమాభిక్ష పెట్టాలి అలాగని మనం అనుకుంటే పిలాతు వాడు రోమన్ గవర్నర్ వాడు ఒక స్టేట్లో నేరం జరిగితే ఒక గవర్నర్ క్షమించవచ్చు ఒక రోమన్ హైకోర్టు శిక్ష విధిస్తే గవర్నర్ క్షమించవచ్చు గవర్నర్ క్షమించకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు సుప్రీంకోర్టులో శిక్ష పడితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తున్నాడు ఏమంటే ఒక గవర్నర్గా ఉన్నవాడు యూదయ దేశాన్ని గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు వాడు చట్టాన్ని అమలు చేయాలండి యూదులకు భయపడ్డమేంటి పరిశైలికి శాస్త్రులకి భయపడ్డమేంటి అటు చేతకంతనం పిలాతు చేతకంతనం అండి దేన్ని బట్టి ఇతను ఎందుకు నాకు ఏ దోషం కనబడలేదని నువ్వు పీనల కూడా చెప్పిన తర్వాత నేరస్తుడు కాదని నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళకి అప్పగించడం ఏంటి వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఏమండి ఏదో డబ్బున్నోడు అది ఉన్నోడు ఇది ఉన్నోడు అవతలోడు ఏనా డబ్బున్నోడు కనుక మీరు నిన్ను తీసుకెళ్ళిపోయి మేము చట్టం ఏం చేయలేము మీరు నిన్ను తీసుకెళ్ళి ఏం చేసుకుంటా చంపేయడానికే ఉన్నారు బయట
కోర్టుకి ఎందుకు వచ్చాడు వాళ్ళు చెప్పేస్తారు కనుక నేను కాపాడమని కోర్టుకు వచ్చాడు. మరి చట్టం ఏమో ఆడికప్ప చేపట్టుకుంటే బుద్ధి ఉందా చట్టం? పిలాత అమలు చేసే చట్టం బుద్ధి ఉందండి వాడికి? దొమ్మరవేదండి వాడు, పనికిమాలిన వాడు పిలాత. గవర్నర్ది ఎవడికి ఎక్కువ? యశుప్రభు ఏ నేరం చేశాడు? నేరం చేయలేదని వాడు ఒప్పుకుంటున్నాడు. నేరం చేయలేనప్పుడు శిక్ష ఏంటి? మొత్తం వాళ్ళందరినీ కర్ఫ్యూ పెట్టేసి తుపాకీకి కాల్చేయడం, కత్తులతో నరికి పడేయాలి అందరినీ, అంతే కదా. పార్లమెంట్ మీద అటాక్ చేసేటప్పుడు సైన్యం వచ్చేసింది, బార్డర్ సెక్యూరిటీ మొత్తం కొట్టుపడేసింది, పోలీసులు అందరూ వాడిని చంపి పడేయాలి, అంతే. వ్యతిరేకిస్తే వదిలేస్తావా? వాళ్ళకి అప్పచెప్పేస్తావా? ఏ పాపం చేయలేని నుండి నేరస్తుని అప్పగించి ఒక నేరస్తుని చంపడానికే మనం అధికారమేమో ఏమండి? ఒక నేరస్తుని చంపడానికే మనం అధికారమేమో? మన చట్టం అధికారం ఏమదు? అప్పటికైనా పోలీసులు తట్టుకోలేక ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. పారిపోరని చెప్పేసి పారిపోయి తప్పించుకొని పారిపోతున్నాడు, కాల్చి పడేస్తున్నామని చట్టాన్ని అమలు చేస్తున్నారు అక్కడ తీసుకొచ్చి. అంతే, వాడిని కాల్చి పడేయాలి. ఏమండి? మరి ఒక ఆడపిల్ల మీద యాసిడ్ పోసేసి వరంగల్లో చాలా బీభత్సం చేశారు వాళ్ళంతా. అప్పుడు ఏం చేశాడు కమిషనర్? అడవుడు నాలెట్లో ఉన్నాడు సార్, ఎస్పీ. మొత్తం ముగ్గురు వదిలేమన్నాడు, కాల్చి పడేశాడు వెళ్ళి. బెస్ట్ కదా అది. ఇంకీడికి మళ్ళీ కోర్టు, ఇటుకు ఒక లాయరు, రామ్జిత్ మలానీ అనేటువంటి ఎవడో పెద్ద ఎఫిషియెంట్ లాయర్ని తీసుకొచ్చేసి అన్ని వీడు చాలా మంచోడు ఉత్తముడు అని తీర్పు ఇచ్చేగానే వదిలేస్తారు వాడిని. కనుక ఆ ఎస్పీ మంచి నిర్దేశం తీసుకున్నాడు, వదిలేమన్నాడు వాళ్ళని. ప్రజలందరూ వాడిని చంపేయాలన్నారు. చంపడానికి అధికారం లేదు, కమిషనర్ కానీ ఎస్పీ కానీ అధికారం లేదు. ఎన్కౌంటర్ చేయొచ్చు ఎప్పుడు? తప్పించుకుని పారిపోయినప్పుడు. అలా తప్పించుకోలేదు, ఆ చేతిలోనే ఉన్నాడు, వదిలేమన్నాడు వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి. వదిలేయండి వాళ్ళు. ఎంత ప్లాన్గా చేశాడు, పారిపోతున్నాడు. పారిపోతున్నాడు ఏం చేయడం? లా ప్రకారంగా కాల్చి పడేయాలి. అంత చట్టం తెలిసినటువంటి వాడు ఇలాంటి ఎంతోమంది ఎస్పీలకు కానీ కమిషనర్లకు కానీ పెద్దోడు గవర్నరు. అంటే ఈ ఇండియా బలగాలు ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, లేదంటే నేవీ కానివ్వండి, మూడు దళాలు కూడా ప్రెసిడెంట్ కింద ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ కింద ఉండవు. యుద్ధం డిక్లేర్ చేయాలన్నా, సైన్యాన్ని విడిచిపెట్టాలన్నా ప్రెసిడెంట్ రూల్ రావాలి, ప్రెసిడెంట్ ఆజ్ఞాపించాలి. అలాగే స్టేట్ కట్ గవర్నర్ ఆజ్ఞాపించాలి. ఈడికెవడ గవర్నర్ పోస్ట్ ఇచ్చాడు దరిద్రుడికి, పిల్లలకి? వాడు అసలు ఆపాలి. ఎదురు తిరిగిన వాళ్ళందరినీ నరికి పడేమని వెళ్ళి అందరినీ తీసుకెళ్ళి లోన్ పడేయాలని అలా. కానీ వాడు ప్రజల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని యేసుప్రభుకి అన్యాయం చేశాడు. అదే చెప్పాడు అక్కడ. ఎనీ క్వశ్చన్?